ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణీ జునుహుకన్యాప్రవాహమత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి, అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గ్రహాలు ఈ 9 నుంచి 15 వరకు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయని చూసుకున్నట్లయితే, మేషంలో రాహు, వృషభంలో కుజుడు, అదేవిధంగా కన్యారాశిలో రవి, బుధ, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు కాస్త అస్తంగత్వం స్థితిలో ఉన్నాడు రవి చేత. అదేవిధంగా తులలో కేతువు, మకరంలో శని, వక్రించిన శని, మనకి మీనంలో కూడా వక్రించినటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి చంద్రుడు చూసుకున్నట్లయితే మీనంలో ప్రారంభమై 9వ తేదీ 9, 10 తారీఖుల్లో మీనంలో ఉండి 11వ తేదీ మిడిల్ ఆఫ్ ది 11th నుంచి ఆయన మేషంలోకి ఎంటర్ అయి 12వ తేదీ కూడా అక్కడే ఉండి 13వ తేదీ మరలా మధ్యాహ్న సమయంలో వృషభంలోకి ఎంటర్ అయి 13, 14 మళ్ళీ 15వ తేదీకి మనకి మిథునంలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం. ఇక మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథునం వారికి రాశినాథుడైనటువంటి బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే ఒక్కొక్కసారి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో రాశినాథుడు చతుర్థంలో ఉండడం చాలా మంచి ఫలితం అనలేదు, ఎటువంటి సందేహం లేదు. అంటే ఎటువంటి విషయాలకి మంచి ఫలితం అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి, మీరు ఏదైనా ఒక విద్య అభ్యసించడానికి, మరియు ఏదైనా ఒక సంస్థ ఏర్పరచుకోవడానికి చాలా మంచి ఫలితం అనేటువంటి సందేహం లేదు. కాకపోతే అక్కడే అంటే చతుర్థ స్థానంలోనే రాశినాథుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మీకు 12వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అస్తంగత్వంలో ఉంటూ చతుర్థ భావంలో ఉన్నాడు. అంటే ఒక అనాలోచితంగా చేసేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మూలంగా కొంత మనీ ఏదైనా ఒక భూమి మీద కానీ, గృహం మీద కానీ, లేకపోతే ఒక ఫ్యాక్టరీ మీద కానీ, లేకపోతే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలంగా స్ట్రక్ అయిపోయే యోగం కనిపిస్తుంది అని కూడా సూచిస్తుంది. అంటే ఏమిటి, ప్రధానంగా శుక్రవారాలు మీరు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే శుక్రవారాలు లేదా శుక్ర నక్షత్రాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదా ఈ చతుర్థ స్థానం అనేటువంటిది వాహనాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నంత కాలము శుక్రవారాలు, శుక్రహోరలు, శుక్రుడికి సంబంధించిన లగ్నాలు ఉంటాయి అంటే వృషభతుల లగ్నాల్లో మరియు మిథున లగ్నంలోని వాహన సంబంధించినటువంటి విషయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే ధన సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే కొత్త అగ్రిమెంట్స్ చేయడము, కొత్త వ్యక్తులు కలవడము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా కాస్త పనులు కాస్త ముందుకు కదలడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మీరు ప్రాపర్టీస్ కానీ గృహం, ముఖ్యంగా గృహ సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటలు పొలాలు వీటికి సంబంధం ఇబ్బంది ఏం లేదు. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్న విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ మీకు పంచమ స్థానంలో కేతు ఉంటూ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కంబస్ట్ అయ్యాడు. అలాగే ఇక్కడ ఈ చిన్న చిన్న అంటే సిబ్లింగ్స్తో కావచ్చు, లేకపోతే తండ్రి తరపు వారితో కావచ్చు, ఏదో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ కొంత గొడవగా కానీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ స్పీడ్గా వెళ్ళకండి. మరియు ఉద్యోగం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుంది. ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి మీకు చాలా చక్కటి యోగం ఉంది. అలాగే ఇక్కడ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో 9, 10, 11 మధ్యాహ్నం వరకు మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 11 మధ్యాహ్నం నుంచి 12, 13 తేదీల వరకు ఆల్మోస్ట్
ఈ తేదీల్లో కొంతవరకు అధిక లాభం వస్తుంది అని చెప్పి మనకు ఒకసారి ఎవరైనా మభ్యపెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. మరియు 13, 14, 15 తేదీలు మీకు కాస్త విదేశీ యోగము, విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగా మారడానికి ఉన్నటువంటి గ్రహస్థితి మీకు సంచరిస్తుంది. అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన, గణపతి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచార ఫలితములు ఏవైతే ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతకం యొక్క ఫలితములు. ఎందుకు అంటే మీరు ఒక పని అవ్వట్లేదు అనుకుంటున్నారు, ఉదాహరణకి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపార ప్రయత్నం కావచ్చు, చదువు కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఏదైనా కానీ దానికి మీ యొక్క జన్మజాతకంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది మీ జన్మజాతకంలో తెలుస్తుంది. అంటే 12వ స్థానం అధిపతి, 12వ స్థానం యాక్టివేషన్లో ఉంటే విదేశాలకు వెళ్ళడం లేదా ధన సంబంధించిన కారకుడు ఉంటున్నట్లయితే బాగా కలిసి రావడం. అదే రకంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వివాహ కారకుడు మీ జన్మజాతకంలో ఉంటే మీ పర్సనల్ చార్ట్లో కనెక్ట్ అయినప్పుడు వివాహం అవ్వడం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు మీ జన్మజాతకంలో కనెక్ట్ అయినప్పుడు, యాక్టివేషన్లో ఉన్నప్పుడు వివాహ సంబంధించిన విషయాలు కలిసి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఏమిటి, ఇక్కడ మీ యొక్క స్థితి దగ్గర నుంచి మీ ధన సంబంధించిన, మీ ప్రయత్నం సంబంధించిన, మీ యొక్క గృహయోగాలు కానివ్వండి, మీకు సంతాన యోగాలు కానివ్వండి, వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా విదేశీ యోగాలు కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల చేత మీరు సరిగ్గా ఆ సమయంలో పుట్టేలాగా భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో మనిషి పుడతాడు. మనిషినే కదా ఏ జీవరాశి అయినా కూడా. మరి దీన్ని తెలుసుకోవడం ఎలాగా అంటే, ముందుగా మీరు మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశము, సమయం కూడా కావాలి. ఎందుకంటే లగ్నం, సమయం ద్వారా లగ్నం తెలుస్తుంది. లగ్నం నుంచి మీ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది, సుఖాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలిగొచ్చామండి, మరి గోచార గ్రహాల యొక్క ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు అన్నప్పుడు, మనిషి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుంది. అతని ప్రయత్నము, బయట ఉన్న పరిస్థితులు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయట పరిస్థితులు కనుక అనుకూలించట్లేదు అనుకో, మన ప్రయత్నం కొంతవరకే సఫలీకృతం అవుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసాం, బయట మార్కెట్ లేదు, ప్రోడక్ట్కి అంత మనం అనుకున్నంత స్పందన ఉండదు. అదేవిధంగా మనం ఒక ప్రయాణం, ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకుంటున్నాము, మధ్యలో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయింది, అనుకున్న సమయానికి చేరుకోలేము. అంటే ఏమిటి, ఇక్కడ బయట ఉన్న మార్కెట్ ఎలా ఉందో తెలుసుకొని ప్రోడక్ట్ తయారు చేయాలి. బయట ఉన్నటువంటి ట్రాఫిక్ను అంచనా వేసి మనం సమయం అర్థం చేసుకోవాలి, ఇంత దూరం వెళ్ళగలుగుతాము, ఇంతసేపట్లో వెళ్ళగలుగుతాము అని. అదేవిధంగా జన్మజాతకం మనం అనుకుంటే బయట ఉన్న మార్కెట్, బయట ఉన్న వాతావరణం, బయట ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్ ఇస్ గోచారం. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఏంటి, తెలుసుకున్నది ఏమిటి అంటే, బయట ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గోచార గ్రహాల యొక్క ప్రభావం ఎంతవరకు మన మీద చూపిస్తుంది, దానికి అనుగుణంగా మనం ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. ఇది తెలుసుకొని మీ అందరూ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని చెప్పి ఆశిస్తూ, పొందాలని చెప్పి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.